అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వాసవి మాతకు 2.5 కిలోలతో విగ్రహము అందులో చీరను బంగారు చీరను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి ఈరోజు అందులో శ్రావణ శుక్రవారంలో ఈరోజు భక్తుల కోసం కూడా విరివిగా ఇక్కడ దర్శనార్థం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిలో ఎందుకు ఇంత విశేషమైనటువంటి రోజు అందులో ముఖ్యంగా అమ్మవారికి బంగారుతో చేసినటువంటి ఆభరణాల గురించి ఇక్కడ చాలామంది సభ్యులు ఉన్నారు ఏం చెప్తారు వీరు మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా ఈరోజు అమ్మవారిని భక్తుల కోసం దర్శనార్థం బంగారు విగ్రహాన్ని కూడా ఈరోజు శుక్రవారం ఉంచుతారు ఏంటి సార్ ఈ బంగారు విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రధాన కారణం జై వాసవమ్మ ఇక్కడ శ్రావణ మాసంలో విశేషంగా 4వ శని శుక్రవారం రోజు అమ్మవారికి బంగారు చీర అలంకరించడం జరిగింది అట్లాగే దాదాపు మన ఆంధ్రదేశంలో ఎన్నో దేవాలయాలు కనకపరమేశ్వర దేవాలయాలు ఉన్నా కూడా మా గత అధ్యక్షులు పూవారి చంద్రశేఖర్ గారు అమ్మవారి విగ్రహం పోతపోసిన అంటే సాలిడ్గా ఉండే విగ్రహాన్నే తయారు చేయించాలని చెప్పేసి దాదాపు గుంటకల్లో ఉండే అందరు ఆరివేసుల చేత వేరే ఊళ్ళో ఉండే వాళ్ళ ఆరివేసులు కూడా చేత కూడా చేసి బంగారు విగ్రహాన్ని దాదాపు 2.5 కిలోల విగ్రహాన్ని తయారు చేయించి అభిషేకాలకు గాను విశేష పూజలప్పుడు కూడా అర్చనలకి దానికి ఉపయోగించిన దానికోసము ఆయన తయారు చేయించారు దానికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ సార్ చీరను కూడా బంగారుతోనే చేయించారు ఎప్పుడు భక్తుల కోసం దర్శనం ఇచ్చేస్తారు అందులో ముఖ్యంగా ఏ కార్యక్రమాల్లో చీర కావచ్చు విగ్రహం కావచ్చు ఉపయోగిస్తారు మామూలుగా ఎందుకంటే విశేష దినాల్లోనే శ్రావణ మాసాలు కార్తీక మాసాల్లో అయిన తర్వాత దసరా ఉత్సవాల్లో అమ్మవారి వాసవి జయంతి కార్యక్రమాలు వాసవి ఆత్మార్పణ కార్యక్రమాల్లో ఏర్పాటు చేస్తాము అట్లాగే అమ్మవారి బంగారు విగ్రహాన్ని కూడా మామూలుగా ఇంతకుముందు మనకు రజిత విగ్రహం కూడా ఒకటి ఉంది అట్లాగే ఇప్పుడు బంగారు విగ్రహం కూడా వచ్చింది కాబట్టి ఆ విగ్రహాన్ని ప్రతి అభిషేక మామూలుగా అమ్మవారి ఆత్మార్పణ దినము అమ్మవారి వాసవి జయంతికి విశేషంగా అందరితో ఆదివాసులు అందరి చేత కూడా అభిషేకం చేయిస్తాం మేము కాబట్టి ఆ రోజు అందరి చేత కూడా అభిషేకం క్షీరాభిషేకం చేయించడం జరుగుతుంది సార్ చెప్పండి ఏంటి ఇంత విశేషం అమ్మవారి బంగారు విగ్రహం ఎక్కడ ఉంది ఇటువంటి మిగతా చోట్ల ఎక్కడైనా ఉందా ప్రత్యేకంగా మన గుంతకల్లోనే గుంతకల్ ఆరువేస సంఘం తరఫున మన వాసవి కన్యకా పరమేశ్వరి గుడి మెయిన్ రోడ్లో 1945లో బంగదారి సోమశేఖర్ గారు ఈ స్థలదానం చేసినారు సుమారు 25 ఏళ్ల తర్వాత అంటే 1961లో అమ్మవారి ప్రతిష్ట జరిగింది ఇక్కడ అమ్మవారి మహిమ అంతా ఇంత కాదు కోరిన కోరికలు నెరవేరుస్తుంది వాళ్ళు ఏమైతే అనుకున్నారో అంటే న్యాయమైన కోరికలు ఉంటే వాళ్ళు అనుకునేవి నెరవేరిస్తేనే వాళ్ళు మేము అమ్మవారికి అది ఇవ్వాలనుకున్నాం ఇది ఇవ్వాలనుకున్నాం అని చెప్పి అంటే ఏదైతే మొక్కుబడి ఉందో ఆ మొక్కుబడి రూపంగా ఇవ్వడం వల్ల అమ్మవారికి ఈరోజు వెండి రథమైతేనేమి బంగారు విగ్రహం అయితేనేమి అలాగే ఆరవేసే యుజన్ సంఘం తరఫున ఈ బంగారు చేయించడం జరిగింది ఇక్కడ మెయిన్ రోడ్లోనే అమ్మవారి విగ్రహము డైరెక్ట్ మెయిన్ రోడ్లో నాకు తెలిసి ఇక్కడ 99% హిందువులు మెయిన్ రోడ్లో పోయేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకునే పోతారు అంత మహిమగల అమ్మవారు ఇక్కడ ఆరవేసులేనే కాదు అంత హిందువులు కూడా ప్రతిదీ వాళ్ళు అంటే ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా వాళ్ళ ఇంట్లో ఏం శుభకార్యక్రమం జరిగినా కూడా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని పోతారు ఇది సార్ ఇప్పుడున్న ప్రశ్నలు ఎందుకంటే ఈ విగ్రహం కూడా బంగారుతో చేశారు చీరను కూడా బంగారుతో చేసి మొత్తం 8 కిలోలు అయింది ఇది విగ్రహం వచ్చి 2.5 కిలో ఉంది సుమారు 150 కిలోలతో వెండి రథం చేయించినాము ఇదింతా కూడా మనం ఎక్కడ పోయి డోనర్స్గా అడిగింది లేదు అమ్మవారి మొక్కుకున్న వాళ్ళు ఫలితం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన భక్తులు ఇచ్చిన వెండితో బంగారుతోనే చేయించింది అది అంత గల దయగల మహిమగల అమ్మవారి ఇక్కడ అమ్మవారి విగ్రహం బంగారుతో చేయించారు ఇక్కడ మన చుట్టుపక్కల కావచ్చు మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా ఉందా ఇటువంటి అంటే అది వజ్ర తాపడం అని ఏదేదో చేస్తున్నారు కానీ ఇంత సఫిషియెంట్గా ఇంత గట్టి బంగారంతో చేయడం సాలిడ్గా చేయడం గుంతకల్ల వరకే ఇంతకుముందు కూడా వెండి రథం సుమారు మన అన్న చైర్మన్గా 150 కేజీల వరకు వెండి రథం మీరు ఈవినింగ్ వచ్చింటే ప్రతి శుక్రవారం కూడా ఈవినింగ్ అంటే సుమారు 6:30-8 గంటలప్పుడు అమ్మవారి ప్రాకారోత్సవం జరుగుతుంది అలాగే అమ్మవారి జయంతి దసరా పండుగలు అన్ని దినాలు అంటే ఏ నిన్న కృష్ణాష్టమి పండుగ చేసినాము అన్ని వేడుకలు ఏ రోజైతే ఏ పండుగ ఉందో దుర్గాష్టమి ఏ పండుగ ఉంటే ఆ పండుగ విశిష్ట ఆ దేవుణ్ణి మనం స్మరిస్తూ ఇక్కడ విశిష్టంగా పూజలు చేస్తాం ఇక్కడ ఎందుకంటే ఆరవేస మహిళా మండలి కూడా ఉంది వాళ్ళు కూడా ఎంతో అన్ని పూజలు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు సార్ ఇక్కడ ఇప్పుడు అమ్మవారిని పూజించడానికి దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మామూలుగా
సార్ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి అమ్మాయిలు పోయిన వాళ్ళు, అక్కడ నుంచి అమ్మాయిలు తెచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఒక్కసారి అమ్మవారిని చూసిపోయినారంటే, గుంతకల్లుకి వచ్చినారంటే అమ్మవారిని దర్శనం చేయకుండా ఇక్కడ నుంచి పోరు సార్. మీరేం చెప్తారు మా ఒక మహిళగా, ఎందుకంటే ఒక బంగారు విగ్రహము బంగారు చీర తయారు చేశారు, ఏం చెప్తారు ఓ మహిళగా? అమ్మవారు ఫస్ట్ అమ్మవారు పాలరాతి విగ్రహము, నాకు తెలిసి ఎక్కువ విగ్రహాలు నల్లరాయితోనే నేను చూశాను అమ్మవారు అయితేనేమి ఏ అమ్మవారులైనా కూడా, కానీ గుంటకల్లో మాత్రమే నేను పాలరాతి విగ్రహం చూశాను. అమ్మవారు చాలా కళగా ఉంటారు, చాలా ప్రసన్నంగా కళగా ఉంటారు. ఆ అమ్మవారికి ఆ బంగారు చీర తొడిగినాక దాని అందమే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. చాలా చీర కూడా చాలా అందంగా కట్టారు, అంటే మామూలుగా ఊరికే అలా కాకుండా అమ్మవారు అంటే చీరకి కుచ్చిళ్ళు ఎలా ఉంటాయో ఆ రూపంలో అమ్మవారి చీరని డిజైన్ చేశారు. చాలా కళగా ఉంటుంది. దసరా టైంలో అయితే నాకు తెలిసి ముందు ఎక్కడ బయట ఎక్కడ దసరా ఉత్సవాలు జరిగేవి కాదు. మన కన్నికా పరమేశ్వరి గుడిలోనే కొన్ని సంవత్సరాల నుంచి దసరా ఉత్సవాలు చేస్తారు. ప్రతిరోజు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి సాయంత్రం అయితే రోజు ఒక అలంకారంతో అమ్మవారు కనిపిస్తుంటుంది. సో చూసుకొని దర్శించుకొని ఊరిలో అంటే కుల మతాలకు భేదంగా అన్ని కులాల వాళ్ళు దసరా టైంలో వచ్చి మొక్కుకుంటారు. మిగిలిన టైంలో ఎక్కువ వైశ్యాసే వస్తారనుకుంటా. దసరా అప్పుడు మాత్రము చుట్టుపక్కల గ్రామాల నుంచి సాయంత్రం ఖచ్చితంగా అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి అమ్మవారు మొక్కుకొని వెళ్తారు. అందరూ కమిటీ సభ్యులు చెప్పినట్లుగా అమ్మవారు చాలా పవర్ఫుల్, అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తారు సరి అయినదైతే. సో అంతేకాకుండా గుడి మెయిన్ రోడ్లో ఉండటం వల్ల అందరికీ అనుకూలంగా ఉంటుంది. మెయిన్ రోడ్లో గుడి ఉండటం అనేది చాలా విశేషం, అన్ని ఊర్లలో అలా ఉండదు. ఒకవేళ ఒకప్పుడు అది మెయిన్ రోడ్ అయినా కూడా ఇప్పుడు సైడ్ రోడ్డు లాగా అయిపోయినాయి అన్నమాట కొన్ని ప్లేసెస్లో, కానీ గుంటకల్లో మాత్రం ఇది మెయిన్ రోడ్ ఎప్పటికీ ఉంది. సో అనుకూలమైతేనేమి ప్రజలకి అమ్మవారు దర్శించుకోవడానికి దగ్గరగా ఉండటము, ఫంక్షన్లు చేసుకోవాలన్నా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ అమ్మవారి గుడి. ఇంకా మహిళా మండలి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ప్రజలకి అనుకూలంగా, తర్వాత అమ్మవారు కూడా చాలా బాగుంటారు ఇక్కడ. మీరేం చెప్తారు మా అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది, అందులో అనుకున్న కోరికలు కూడా జరుగుతాయని చెప్పి చెప్తారు, అందులో ముఖ్యంగా బంగారు చీర బంగారు అమ్మవారు, ఏం చెప్తారు ఓ మహిళ? అమ్మవారిని ఏ రోజు చూస్తే ఆ రోజు కొత్తగా కనపడుతుందండి. అంత బాగా అలంకారము అలాగే ఉంటుంది, అమ్మవారు ఉండడము అలాగే ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫుల్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని పోతారు అమ్మవారిని చూస్తే, అంత ప్రసన్నత అమ్మవారి ఫేస్లో కనపడుతుంది. ప్రతి శుక్రవారం కూడా సుమారుగా 150 మంది అట్లా వస్తారు అమ్మవారిని దర్శించుకునేకి. అమ్మవారికి ఆ రోజు మేము కట్టిండే చీర లాటరీ ద్వారా వచ్చిన వాళ్ళల్లో లాటరీ ఎత్తి ఆ లాటరీ వచ్చిన వాళ్ళకి అదృష్ట మహిళామణి అని వాళ్ళకి ఇస్తున్నాం మేము. సో అది తీసుకున్నందుకు వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నామో అన్నంతగా పొంగిపోతున్నారంటే అమ్మవారి మహిమగా చెప్పే అవసరం లేదు. ఎక్కడి వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ వచ్చి అమ్మవారిని చూసుకుంటే మాత్రం, గుంటకల్లు అమ్మవారిని చూస్తే మాత్రం అన్నీ మర్చిపోవచ్చు అనే మాట ఎక్కువ వినపడుతూ ఉంటుంది. ఇంకా బంగారు చీర బంగారు విగ్రహం అంటున్నారు కదా, వీళ్ళ ఆరవే సంఘం వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా ఈసారి బాగున్నారండి, అంతా బాగున్నారు. ఇచ్చిన అందరూ మొక్కుబళ్ళకి దాంట్లోకి ఇచ్చినటువన్నీ ఇవన్నీ చేపించి మాకందరికీ కన్విన్స్ చేస్తున్నారు. ఏం చెప్తారు అమ్మా అమ్మవారి గురించి, ఎందుకంటే ప్రత్యేకం ఇక్కడ ఎస్పెషల్లీ అనంతపురం జిల్లాలో కాదు మిగతా చోట్ల కూడా అమ్మవారి విగ్రహం బంగారుతో చేసినటువంటి ఒక గుంతకల్లు పట్టణంలో ఉంది, ఏం చెప్తారు మీరు? ఇక్కడ అమ్మవారు నడిబొడ్డున నిలిచారండి గుంటకల్కి, కొంగు బంగారమే వెలిసిన్నారు. ఆ తర్వాత అమ్మవారు బంగారు చీర, ఆ రోజు బంగారు చీర పెట్టినప్పుడు అమ్మవారిని చూడాలంటే మాకందరికీ కన్నులు రెండు చాలవండి. ఇంక బంగారు విగ్రహం ప్రతి విశేష దినాల్లో మా అందరి చేత అభిషేకం కూడా చేపిస్తారు. ఇక్కడ ఈ గుంటకల్లో మాకు అంబార్షాల్లో మహిళా మండలి జరుపుకునేందుకు మాకు ఇక్కడ స్థలం కేటాయించి మా చేసిన ప్రతి పూజలను వాళ్ళు చాలా బాగా సహకరిస్తారు ఆ సంఘం వాళ్ళు. ఈసారి మన అధిక శ్రావణ మాసం వచ్చినందుకు మేము వెంకటేశ్వర పూజ రెండు రోజులు చాలా వైభవంగా చేశాము. 7 శనివార వ్రతం ఒకే రోజు చేశాము, తర్వాత వెంకటేశ్వర కళ్యాణోత్సవం చేశాము. ఇదంతా ఆరవ్య సంఘం వారి సహకారంతోనే చేశామండి. చాలా బాగా జరుగుతాయి మా కార్యక్రమాలని, చాలా బాగా చేశాము. నిన్న కూడా కృష్ణాష్టమి చాలా కన్నుల విందుగా చేశామండి. ఉట్టి కొట్టడం దగ్గర నుంచి స్వీట్స్ హాట్స్ స్వామికి నైవేద్యంగా పెట్టడము చాలా బాగా జరిపించాము. ఆలయ ప్రధాన పూజారి కూడా ఉన్నారు, ఏం చెప్తారు అమ్మవారు? ముఖ్యంగా బంగారుతో చేసినటువంటి అమ్మవారి విగ్రహము చీర ఇటువంటి స్వామి చెప్పండి ఏంటి ఈ గుంతకల్లు పట్టణంలో విశేషంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి? అమ్మవారి విగ్రహం కావచ్చు చీర బంగారు చీర కావచ్చు, ఏం చెప్తారు? మనకు విశేషంగా శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ మాసంగా మనము అమ్మవారికి పూజలు ఎక్కువగా చేసుకుంటాము. అట్లాగే గుంతకల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి
ఒక లక్ష్మీదేవి స్వరూపంగా ఉన్నారనేసి పూర్వం పెద్దలు కూడా చెప్పి ఉన్నారన్నమాట. అట్లాగే అమ్మవారికి ప్రతి నిత్యం కూడా అమ్మవారికి షోడశోపచార పూజలు, అట్లాగే ప్రతిరోజు నిత్య హోమము, అట్లాగే అమ్మవారికి ప్రతి శుక్రవారము మంగళవారము అభిషేకము, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగము, భక్తులందరూ విశేషంగా వచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారన్నమాట. ఇక్కడ అమ్మవారి హిందువులే కాకుండా ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా అమ్మవారికి వచ్చి పూజలు చేసుకోవడం విశేషంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో వారందరికి కూడా అమ్మవారి అనుగ్రహం విశేషంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలామంది చెప్తారు. ఏంటి ప్రధానంగా ఏం చెప్తారు? అమ్మవారికి విశేష అమ్మవారిని ఏదైనా సరే కోరిక కోరుకునే కోరుకున్నారంటే అమ్మవారు ఖచ్చితంగా వారికి అనుగ్రహం ఇస్తుంది ఈ దేవాలయంలో. అది ఎందుకు అనగా పూర్వం పెద్దలు ఆ యొక్క యంత్రాలు ఇవన్నీ పెట్టుంటారు కదా, వాటి యొక్క ఫలితం వలన అమ్మవారికి మనం చేసే నిత్య కైంకర్యాల వలన అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారందరికీ అనేక విధాలుగా ఎవరు ఏ కోరిక కోరుకున్న ధర్మబద్ధంగా ఉండే కోరిక ఏది కోరినా సరే అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఫైనల్గా చెప్పండి సార్, అమ్మవారికి ఆ బంగారు చీర అవన్నీ పెట్టినప్పుడు చాలా అద్భుతంగా ఉంది అని చెప్తారు, ఏం చెప్తారు? అమ్మవారు మామూలుగానే మహాకాళి, మహాలక్ష్మి, మహాస్వరూపి, మహాసరస్వతి స్వరూపిణి. అయితే నాకు తెలిసి నేను గత 9 సంవత్సరాలు ఈ దేవాలయంలో అమ్మవారికి కైంకర్యానికి చేస్తున్నాను ప్రతిరోజు కూడా. అయితే ఇదివరకు ఎప్పుడు కూడా నేను ఇదివరకు ఎక్కడ కూడా ఇంత సుందర రూపిణిని నేను ఎక్కడ కూడా ఏ దేవాలయంలో కూడా చూడలేదు. అసలు ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పికి ఫస్ట్ మనం నమస్కారం చేసుకోవాలి, ఎందుకంటే అంత అద్భుతమైన విగ్రహాన్ని చెక్కడం అంటే అసలు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు పూర్వంలో. అట్లాగే అమ్మవారికి మనం నిత్యం చేసే కైంకర్యాల వల్ల కూడా అమ్మవారి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క శక్తి, ఆ శక్తి వలన వాళ్లకు అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం విశేషంగా ఉంటుంది. అట్లాగే అమ్మవారికి మామూలుగా అయితే అమ్మవారికి ఒక చిన్న మాల వేసినా, పూలమాల వేసినా సరే అమ్మవారు చాలా సుందరంగా కనిపిస్తారు. బంగారు చీర అనే కాదు, మామూలు ఒక చిన్న మాల వేసినా సరే అమ్మవారు చాలా సుందర రూపిగా కనిపిస్తారు. ఇక్కడ నిత్య హోమం జరుగుతుంది, ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య హోమం జరుగుతుంది. అంటే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజున్న, పెళ్లి రోజున్న, ఏ శుభకార్యక్రమాలు జరిగినా కూడా ఖచ్చితంగా హోమంకి వచ్చి వాళ్ళు కూర్చొని హోమం చేసుకుంటారు. అదొక విశేష ఇది. ఇక్కడ ప్రతి శుక్రవారం బంగారు పుష్పాలతో అర్చన చేస్తాము. తర్వాత అన్ని కార్యక్రమాలకి ఇక్కడ అమ్మవారు నిజంగా అమ్మవారు ఇక్కడే ఉన్నారేమో, నిజంగా ఉన్నారేమో, కూర్చున్నారేమో అనేట్టుగా ఉంటుంది. మాస శివరాత్రి, తర్వాత వినాయక సంకష్ట గత చాలా సంవత్సరాలుగా ఖచ్చితంగా చేస్తున్నాం. చెప్పండి సార్, ఏంటి విశేషం, ఏంటి ఏం చెప్తారు అమ్మవారు? ఇక్కడ అమ్మవారిగా జయ వాసవమ్మ. ఇక్కడ మనకి అమ్మవారి శాలలో చుట్టుపక్కల పల్లెలే కాకుండా, తెలుగు రాష్ట్రాలు కాకుండా, చుట్టుపక్కల కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి విశేషంగా దర్శించుకొని 40 రోజులు అమ్మవారి చుట్టూ 140 ప్రదక్షిణలు చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ధర్మబద్ధమైన కోరికని తీరుస్తున్నారు అమ్మవారు. కాబట్టి ఇక్కడ ప్రజలు వచ్చి అదే పనిగా వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిని కొలుస్తున్నారు. సార్ ఏం చెప్తారు సార్, ఇక్కడ ఉన్న విశేషం కావచ్చు అమ్మవారి గురించి కానీ ఏం చెప్తారు? కుంతకల్ పట్టణంలో నడిబొడ్డున వెలిసినటువంటి వాసవి కనికా పరమేశ్వర అమ్మవారు నిజంగా చెప్పాలంటే అవిశేషత మాటల్లో చెప్పాల్సిన పని కాదు. ముఖ్యంగా దసరా ఉత్సవాల్లో 9 రోజుల కార్యక్రమాల్ని నవ్వుతో అభిషేత్ అనే విధంగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకుంటున్నాం. 9 రోజుల కార్యక్రమాల డెకరేషన్ అయితేనేమి, అమ్మవారి దగ్గర అలంకారాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎంతోమంది జనం వచ్చి ఆ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. అలాగే ఆ కార్యక్రమంలో భాగంగా హోమాలు అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 9 రోజుల కార్యక్రమంలో కల్చర్ ప్రోగ్రామ్స్ అందరూ కూడా సాయంత్రం వచ్చి అమ్మవారిని దర్శించి ఆ కార్యక్రమాలు తీర్చడానికి, తిలకించడానికి అందరి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి ఆ శక్తి, అమ్మవారి యుక్తి నిజంగా చెప్పాలంటే అమ్మవారిని ఒకసారి మనసులు తలుచుకుంటే చాలు ఆ కోరికలను నెరవేరుతాయని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. అది ఎందరో మందికి ఆదర్శం కూడా జరిగింది. ఇది గుంతకల్ పట్టణానికి ఇది ఒక మైలురాయి అని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. ఇక్కడ దసరా ఉత్సవాలు ఏమి, ప్రతిరోజు శుక్రవారం ఇక్కడ రథోత్సవం, వెండి రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ విశేషంగా ఏమంటే ఆడపిల్లలు పెళ్లి కానీ ఆడపిల్లలు ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసి తర్వాత కంపల్సరీ పెళ్ళి అవుతుంది. చాలామంది అదేవిధంగా ఉన్నారు. ముస్లిమ్స్ అయితే కొంతమంది మాకు ఇది జరిగింది, నేనే చూశాను ఇక్కడ మాకు ఇది జరిగింది స్వామి చేయండి అని, అది చేయించుకొని ఇక్కడ అభిషేకం చేయించుకొని స్వామి అమ్మవారికి అమ్మవారికి ఇది చేసుకొని చాలామంది పోయినారు. ఉద్యోగాలు తెచ్చుకున్న కూడా మాకు బయట నిలబడింటే సో ఇటు విధంగా చేయించుకున్నామని చెప్పేసి వాళ్ళు బురకాలు పక్కకు తీసి పక్కకు పెట్టి చేయించుకునే దినాలు కూడా నేను చూశాను.
ఇక్కడ నిత్య నైవేద్యం కూడా చేస్తారు. ఆ రోజులు 9 రోజులు చేస్తాం కదా ఈ దసరాకు. పొద్దున అల్పాహారం ఇస్తాం, మధ్యాహ్నం తీర్థ ప్రసాదాలు, నవరాత్రుల్లో ఈ విధంగా విశేషంగా జరుగుతుంది. ఇక్కడ మన ప్రధాన అర్చకులు చాలా విశేషంగా అలంకరణ చేస్తారు. ఎక్కడ కూడా చూసినాం అంత విశేషంగా ఉంటుంది. మా గుడి నేను చెప్పుకోవడం లేదు, మీరు ఎప్పుడన్నా కూడా ఒకతూరి టీవీ ఛానల్ తరఫున మీరు దసరాలో కవర్ చేసినప్పుడు మీరే చెప్పండి, చాలా అమ్మవారు ఇప్పుడే ఇక్కడ వచ్చి నిలబడిందా, అమ్మవారు ఉన్నారా అనే విధంగా ఫీల్ అవుతారు. చాలామంది 1000 జనాభా పైననే వస్తారు. కనీసం 200-250 కేజీలు దాదాపు ఇక్కడ ప్రసాదం పంచుతాము. అదేవిధంగానే ఆ జనాలు చాలా సంతోషపడుతున్నారు. ఇది ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమంటే, అమ్మవారిని స్థాపించినప్పుడు పుణ్యం రోజు, అమ్మవారి జయంతికి పుణ్యంకి 5 రోజులు గ్యాప్ ఉంటుంది. ఈ 5 రోజులు కూడా ఎంతో ఘనంగా ఇక్కడ పూజలు జరుపుకుంటాము. మామూలుగా ఏ ఊరిలో జరిగినా ఊరు విందంటే ఒకరోజు ఉంటుంది, కానీ ఈ ఊరిలో ఈ 5 రోజులు కూడా మనం మధ్యాహ్నం భోజనము, రాత్రి అల్పహారము, ఆరువేసలు అందరికీ, అంటే ఎవరు వచ్చినా సరే నిత్యము పూజలు, నిత్యం ఇక్కడే అంటే పూజల్లో ఉండి ఇంట్లో వాళ్ళకి చేసుకునే ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నీ కూడా మధ్యాహ్నం భోజనము, రాత్రి అల్పహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గుంతకల్ పట్టణంలో అమ్మవారి ఈ చూడొచ్చు వాసవి మాతకు సంబంధించి ఆలయంలో మనం ఉన్నాం. ఇది చాలా విశేషమైన అమ్మవారు. ఇక్కడ ఒకసారి దర్శించుకున్నా, ఒకసారి ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ చాలా విశేషంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మవారికి ఇక్కడ దాదాపు 2.5 కిలోలతో అమ్మవారి విగ్రహము, కేజీకి పైన సంబంధించి అమ్మవారికి బంగారుతో చీరను కూడా చేయించినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలామంది, ఎందుకంటే ఇక్కడ హిందువులే కాకుండా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వచ్చి ఇక్కడ తమ కోరికలను తీరాలని చెప్పేసి పూజలు కూడా నిర్వహిస్తుంటారని చెప్పేసి విశేషంగా చెప్పి గుంతకల్లు నగరంలోనే నడిబొడ్డున ఉన్నటువంటి వాసవి మాత టెంపుల్లో ఇది చాలా ప్రత్యేకమని, చాలామందికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ జరిగే విశేష కార్యక్రమాలు, అందులో నవరాత్రులకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఇక్కడ విరివిగా నిర్వహిస్తాము. ఇటువంటి పరిస్థితుల్లోనే చాలామంది వేలాది మంది భక్తులు ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా ఇక్కడ చాలామంది వచ్చి విరిగా అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని చూస్తే ఖచ్చితంగా అమ్మవారి సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా ఉంటుందని చెప్పేసి భక్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ రాబోయే కాలంలో కూడా చాలామందికి మేము సేవకు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఉన్నా సంఘం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు ఆర్టీవీ గుంతకల్లు పట్టణం నుంచి అనంతపురం జిల్లా.